హలో గైస్, వెల్కమ్ టు షేర్ యువర్ ఐడియాస్ ఫ్రెండ్స్. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రేపటి నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. మనకైతే ఇప్పటికే ఎగ్జామ్స్ రద్దు చేయాలని చాలా వరకు ప్రయత్నం అయితే చేశాం, కానీ ప్రభుత్వం అయితే హైకోర్టు కానీ మనకైతే ఏం చెప్పాయంటే చివరి నిమిషంలో జోక్యం చేసుకోవాలి, ఎగ్జామ్ నిర్వహించాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది కాబట్టి అయితే యథావిధిగా జరుగుతుంది, ఎగ్జామ్ అందరూ రాయాల్సిందే అని చెప్పింది. ప్రభుత్వం ఇప్పటికే ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యే, ప్రతి ఒక్కరు పాస్ అయితే చేస్తాం మినిమం మార్క్స్తో, కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయితే కాండి, ప్రతి ఒక్కరు పాస్ అయితే చేస్తామని చెప్తుంది. అయితే రేపటి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే సెక్రటరీ ఉమర్ జలీల్ అయితే క్లియర్ గా చెప్పారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రేపటి నుంచి కరోనా ఉన్న స్టూడెంట్స్ కి నో ఎంట్రీ అని అయితే చెప్తున్నారు. అలాగే కింద మ్యాటర్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష సోమవారం నుంచి మొదలు కానున్నాయి, నవంబర్ 3 వరకు జరగనున్నాయి. ఎగ్జామ్స్ 459228 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకోగా వారి కోసం 1768 పరీక్ష కేంద్ర ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. శనివారం హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు ఆఫీసర్ ఎగ్జామ్స్ కంట్రోలర్ జిలే జాయింట్ కలెక్టర్ శ్రీనివాసతో కలిసి సెక్రటరీ ఉమర్ జిలే మీడియాతో మాట్లాడుతూ హాల్ టికెట్ పై ఎవరి సంతకం అవసరం లేదని, వెబ్సైట్ లో నుంచి నేరుగా తీసుకోవాలని, హాల్ టికెట్ తో పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని ఆయన చెప్పారు. కరోనా పాజిటివ్ ఉన్న స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితి ఎగ్జామ్ హాల్ లోకి పంపించామని, 70% సిలబస్ తో పరీక్ష పెడతామని, ప్రశ్నలు చాయిస్ పెంచామని చెప్పారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఎగ్జామ్ హాల్ టికెట్ పైన సంతకమే అయితే ఏం అవసరం లేదు, కరోనా ఉన్న వ్యక్తిని అయితే హాజరైతే చేయము, అలానే కరోనా ఉంటే మనకైతే అనుమతించారంట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ పథకాలు లైక్ ఇక్కడ షేర్ చేయండి, సర్ప్రైజ్ ఒక మెల్లఫోన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.